నిరుద్ధం తుష్యతి జై శివనారాయణ బంధువుల మీకందరికూ స్వాగతం శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద పరిపూర్ణంగా ఉండడంతో మనం చాలా విజయవంతంగా శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఆరవ అధ్యాయంలోకి ప్రవేశించాం అర్జునుని భక్తి శ్రద్ధలతో కర్మయోగమునందు ప్రవృత్తిని చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగాన్ని ప్రశంసిస్తూ సంయమ యోగాధ్యాయం అనే ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు మా ఈ భగవద్గీత భావావగాహనలో పాలు పంచుకుంటున్న మా ప్రేక్షక మహాశయులందరికీ మా ఈ మధువనం ఛానల్ తరఫున అనేక అభినందనలు తెలుపుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యోగాధ్యాయంలో మనం నిన్న విన్న పద్దెనిమిది శ్లోకంలో అర్జునుతో చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని ఉంచుకొని దాన్ని పరమాత్మ ఎందే స్థిరంగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల ఎందును స్పృహారహితుడవుతాడు యోగయుక్తుడు యోగయుక్తుడవుతాడు అని పలికాడు అలాగే ఈ ఆత్మ సంయమ యోగాధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ వాయు ప్రసారం లేని చోట నిశ్చలంగా ఉండే దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానము నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారంగా నిశ్చలంగా ఉంటుంది అని పలికాడు ధ్యాన యోగం యొక్క పూర్ణ స్థితిని పొందిన పురుషుని గుర్చి అతనికి ఉన్న చిత్తస్థితిని గూర్చి వర్ణించిన తర్వాత రాబోయే మూడు శ్లోకాలలో ధ్యానయోగం ద్వారా సచ్చిదానంద పరమాత్మను పొందిన పురుషుని స్థితిని వివరిస్తున్నాడు పరమాత్మ నిజానికి ఇరవయో శ్లోకం నుండి ఇరవై మూడో శ్లోకం వరకు కూడా ఒకే విభాగంగా పరిశీలించాలి కానీ నాలుగు శ్లోకాలని ఒకే సమావేశంలో పరిశీలించలేం కనుక వాటిని ఒక్కటొక్కటిగానే పరిశీలించే ప్రయత్నం చేస్తాం ముందుగా ఇరవై శ్లోకాన్ని మనవి చేస్తాను చిత్తగించండి దాని అర్ధ తాత్పర్య విశేషాంశాలని పరిశీలించిన తరువాతే మనం మిగిలిన శ్లోకాలని ఒక్కటొక్కటిగా చూస్తాం ఇదిగో ఇది ఆ ఇరవయవ శ్లోకం చిత్తం చిరుద్ధం యోగ సేవయా ఎత్రత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ధ్యానయోగ సాధన చే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించడం చేత పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవాను సాక్షాత్కరింప చేసుకొని ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే సంతుష్టుడవుతున్నాడు బంధువులరా విన్నారు కదా ఇది ఆ ఇరవయో శ్లోకం యొక్క భావం ఇప్పుడు ఇందులోని ఏ ఏ పదాలు ఏ ఏ అర్థాలను ఏ ఏ భావాలను ప్రతిపాదిస్తున్నాయో మనవి చేస్తాను చిత్తగించండి యోగ సేవయా యోగానుష్ఠా చెత విషయాంతరముల నుండి నివర్తింప చేయబడిన చిత్తం మనస్సు ఏ సుఖించుచున్నదో ఉపరమతేఖించు ఏ ఎత్రైతే ఆత్మన మనస్సు చేత ఉపరమ సుఖించు సున్నదో ఏ యోగము నందైతే ఆత్మన మనస్సు చేత ఆత్మానం పరమాత్మను పశ్యన్ చూచుచున్నవాడి ఆత్మని ఏవా ఆత్మన్యేవా సచ్చిదానంద పరమాత్మయందే తుష్య సుష్టుడగునో మనం చేస్తాను కదా ఈ శ్లోకాలకి కన్నడికి ఒక దాంతో కనెక్షన్ ఉంటుంది యోగానుష్ఠానమునం చేసి సమస్త విషయముల నుండి నివర్తింపబడిన మనస్సు దేనియందు ఇది నిరంతర నిరతిశయమగు సుఖము అని తలచి రమించును దేని ఎందు తన మనస్సు చేత ఆత్మను కనుగొన్నవాడై తక్కిన వాణిని కోరక ఆత్మందే సంతోషించును సంతోషించును అని ఇంకా కంటిన్యూ అవుతుంది తర్వాత సంతోషించును అని ఇక్కడ చెప్పుకుంటాం స్థూలంగా ఇది ఈ శ్లోకం యొక్క భావన ఇప్పుడు దీనిలోని మరికొన్ని విశేషాలని మనం చేస్తాను చిత్తకించండయ్య ఇక్కడ యోగసేవ అంటే ఏంటో ఆ యోగ సేవ వల్ల చిత్తమును నిగ్రహించుట నిరుద్ధం చిత్తం అంటే ఏంటో పరిశుద్ధం యోగసేవ అంటే జానయోగ సాధన జానయోగ సాధన చెయ్యగా చెయ్యగా చిత్తము పరమాత్మందే ఏకాగ్రతతో స్థిరంగా ఉంటుంది దీనినే నిరుద్ధం చిత్తం అని అంటారు ఇక ఈ నిరుద్ధం చిత్తం ఉపరతిని పొందుట అంటే ఏంటో చూద్దాం ఈ చిత్తము పరమాత్ముని అందు స్థిరమై నిలిచినప్పుడు అది సాంసారిక విషయాల నుండి పూర్తిగా ఉపరతిని పొందుతుంది అతని అంతఃకరణమునందు ప్రాపంచిక విషయాలకు ఎలాంటి అవకాశము ఉండదు లోకులకు అతని చిత్తం రెండు రకాలుగా కనిపిస్తుంది సమాధి సమయంలో ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది లౌకిక వ్యవహార జీవితంలో ప్రాపంచిక విషయాలతో సంబంధం కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది రెండు కాలుగా కనిపిస్తుంది అంటే అర్థం ఇదండయ్య వాస్తవానికి అతనికి ప్రాపంచిక విషయాలతో ఎలాంటి సంబంధము ఎంత మాత్రమో ఉండదుగాక ఉండదు ధ్యాన సాధకుడు పరమాత్మ ఎందే నిమగ్నుడై ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలతో అతడి సంబంధం పూర్తిగా తెగిపోతుంది ఈ స్థితినే ఇదే అధ్యాయంలోని ఇరవై మూడో శ్లోకంలో కూడా స్వామి యోగ శబ్దంతోనే పేర్కొన్నాడు పరమాత్మ సాక్షాత్కారం వల్ల కలిగిన ఆనందం తప్ప ఇతర సాంసారిక సంతోష హేతువులను నిరాకరించడానికే ఏవా అనే అవ్యయాన్ని ప్రయోగించాడు స్వామి అని చెప్తారు పెద్దలు పరమానంద స్వరూపుడు పరమ శాంతి నిదానము అయినట్టి పరమాత్మ సాక్షాత్కారం జరిగిన పిమ్మట యోగి సర్వదా ఆనందమునందే సంతుష్టుడై ఉంటాడు అతడికి తదితర సాంసారిక సుఖముల స్పృహ ఏమాత్రము ఉండదు ఆ తరువాత పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగించే ధ్యానయోగ సాధనని ఎలా చేయాలో మనం గమనిద్దాం ఉండే ఏకాంత ప్రదేశానం ఆ స్థలం మీద స్థిరంగా కూర్చుని మన సంకల్పాలని పూర్తిగా త్యజించి పరమాత్మను ఈ క్రింది ప్రకారం ధ్యానించాలి అని పేర్కొంటారు ఈ అద్వైత పండితుల నిర్వచనం ఇదే పరమాత్మను వారి ప్రకారం ఈ క్రింది లక్షణాలు గలవాణినిగా భావించాలి అని అంటారు పరమాత్మ నిత్య సత్యస్వరూపుడు ఆయన పరిపూర్ణుడు ఆయన జ్ఞానస్వరూపుడు సనాతనుడు నిర్వికారుడు దోషరహితుడును ఆయన ఆనందమయుడు వర్ణనాతీతుడు తన మనస్సున కలిగిన ప్రతి సంకల్పాన్ని ఆనంద స్వరూపుని వలన కలిగినదే అని అది కూడా ఆనందమయమే అని భావించాలి సాధకుడు ఈ సాధకుని చిత్తమున ఆనందఘన పరమాత్మకు తప్ప మరి ఏ ఇతర సంకల్పాలకి అస్తిత్వమే లేదు అందువల్ల సాధనకు ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఎందే నిశ్చల స్థితి ఏర్పడుతుంది సాధకుడికి ఈ విధంగా సాధకుడు తన ధ్యానయోగ సాధనని కొనసాగించాలి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగాధ్యాయంలోని ఈ ఇరవై శ్లోకంలో అర్జునుడితో ధ్యానయోగ సాధనకి ధ్యానయోగ సాధన చేత నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించుడు ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవాను సాక్షాత్కరింప చేసుకొని ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందే అని పలికినాడు భగవానుడు బంధులరా శ్రీకృష్ణ భగవాన్ని దివ్య శ్రీ సూక్తులు వినడంలోని మీ ఆసక్తి ఆధారాలకు అనేక అభినందనలు సమర్పిస్తున్నాము రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ